ట్రీట్మెంట్ ఇస్తున్నాము, బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, బతికిచ్చే ప్రయత్నమే చేస్తున్నాము. డాక్టర్ మా కుటుంబం, ఆమె కూడా డాక్టర్ కాబట్టి మా కుటుంబంలో మనుషులు చేసినట్టు చేస్తున్నాం. వేరే వాళ్ళకి చేయమని కాదు, అందరికీ చేస్తాం, కానీ ఈమె స్పెషల్ కేర్ చేస్తున్నాం. కాకపోతే ఏ మందులతో రియాక్ట్ అవుతలేదు. ఈకో ఇది ఇస్తాము, ఈకో ఎక్నో చేస్తాము, ఆర్టిఫిషియల్గా పంపింగ్ ఇస్తాము. దాంట్లో ఏమైనా ఇంప్రూవ్ అయితే చేద్దాం. దట్ ఈస్ ది లాస్ట్ ప్రయత్నం అన్నాడు. ఇది సార్, నేను ర్యాగింగ్ జరగలేదంటే తప్పుదోవ పట్టియడం సార్. నా పాప నా ముందు ఏడిచింది సార్. నేను ఆ ఏడవడం చూసి నేను కంప్లైంట్ వేసిన మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఏసీపీకి, అక్కడ కన్సర్న్ స్టేషన్ ఎస్ఐకి మెసేజ్ పెట్టిన రోజు మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ అమ్మాయి ఫోన్లో కూడా ఏదన్నా ఉండి ఉంటుంది, దొరికితే. కానీ ఇప్పుడు ఫోన్ సీజ్ చేసిండ్రు, అంతకుముందు డాక్టర్ల దగ్గర ఉండే అది ఏమైనా డేట్ ఏమైనా తీసేసిండ్రు తెలియదు. అమ్మాయి యాక్చువల్ 8:10కి నాకు ఫోన్, అమ్మాయి ఫోన్తోనే చేసిండు. అమ్మాయి ఆల్రెడీ అన్కాన్షియస్ ఉంది, అమ్మాయి ఫోన్ ఎట్లా లాక్ ఓపెన్ అవుతుంది? ఏమైనా ఫేస్ పెట్టిండ్రా, లేదు తమ్ పెట్టిండ్రా, ఓపెన్ అయింది ఆ అమ్మాయితో ఫోన్ అంటే డేటా మొత్తం చెక్ చేసినట్టే. దాంట్లో ముందుగానే ఏమైనా అయిందో నేను పోయే పరిస్థితుల్లో చూస్తే, ఒకవేళ నేను ఇమ్మీడియట్లీ నాకు చేసి ఉంటే ప్రిన్సిపాల్ ఉండడు. ప్రిన్సిపాల్కు హాస్పిటల్కు సంబంధం ఎక్కువ ఉండదు. ఎప్పుడో 10 గంటలకు ఆఫీస్కి వచ్చి ప్రిన్సిపాల్ కాలేజీకి వచ్చి వెళ్ళే మంచి అక్కడ ఉన్నాడు అంటే, హెచ్ఓడిసి వేరే వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారంటే ఎప్పటి నుంచి జరుగుతున్నది చెప్పి. నాకు 8:10కి నేను వితిన్ 7 మినిట్స్లో పోయిన, అది అంతకు ముందు నుంచే నడుస్తున్నట్టుంది. కనీసం 3 గంటల నుంచి నడిస్తేనే ఆ పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ అందరికీ ఆధారం ఉండడం అంటే వెంటనే 10 నిమిషాల్లో రాలేదు. ఈ ఘటన జరగడానికి 2 రోజుల ముందు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు వాళ్ళిద్దరికి అని డైరెక్ట్. కౌన్సిలింగ్ సార్, కౌన్సిలింగ్ ఇచ్చిండో తిట్టిండో. నేను 20 తారీఖు కంప్లైంట్ చేస్తేనే వస్తున్నా, 20 తారీఖు కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు మేము చెప్తామంటే, ఈయన ప్రిన్సిపాల్ చెప్పినట్టున్నారు. ప్రిన్సిపాల్ చెప్పినట్టే ప్రిన్సిపాల్ హెచ్ఓడికి చెప్పినట్టున్నాడు. హెచ్ఓడి 21వ తారీఖు 10 గంటలకు అమ్మాయిని పిలిపించాడు. అమ్మాయిని పిలిపించి నాకు ఎవరెవరో ఫోన్, నేను నా తమ్ముడు డిఎస్పీ ఉండే వాళ్ళతో మీతో నా పరిస్థితి బాగాలేక అందరితో చెప్పించిన, నాకు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నాడు, నువ్వు ఏమైనా ఉంటే నాకు చెప్పనుంటే అక్కడెందుకు పోయినావు అని తిట్టిండు. మరి చెప్పిండట ఈ మాట, అక్కడెందుకు పోయినావు, నా దగ్గర రావచ్చు కదా, నేను అయినా చూస్తాలే, నీ దగ్గర రానియలేదు అన్నదట, అయినా నేను చూస్తానులే అనే పంపించినట్ట. 2-3 మాటలతోనే పంపించిన, ఏ నో కౌన్సిలింగ్ చేసి ఉంటే ఇద్దరికి చేసి కలిపేవాడు.